కూర్చున్న స్థితిలో ఉన్న శ్రీనివాసుని ఎప్పుడైనా చూసారా? ముసలితనం కారణంగా తన వద్దకు రాలేని ఒక భక్తుడి కోసం కలియుగ దైవమైన శ్రీనివాసుడు అతని కోటకే తరలి వెళ్ళారు. స్వయంభూగా యోగముద్రలో వెలసి ఆ భక్తుని కోరికను తీర్చారు. ఆయన ఎవరో కాదు, తిరుమలలో వెలసిన శ్రీనివాసుడు. ఇంతకీ ఆ భక్తుడెవరో తెలుసా? స్వామి ఎక్కడ వెలిసారో తెలుసా? ఎల్లప్పుడూ నిలువెత్తు రూపంలో కనిపించే ఆ శ్రీనివాసుడు యోగముద్రలో, అంటే సుఖాసీనుడై ఉన్న క్షేత్రం ఏమిటి తదితర వివరాలన్నీ మీకోసమే. కలియుగ దైవం శ్రీనివాసుడికి పిల్లనిచ్చి పెళ్లి చేసిన ఆకాశరాజుకు స్వయాన సోదరుడే ఈ తొండమాన్ చక్రవర్తి. శ్రీవారికి గొప్ప భక్తుడైన ఈ తొండమానుడు అగస్త్యాశ్రమంలో సేద తీరుతున్న శ్రీనివాసుణ్ణి దర్శించుకుంటాడు. శ్రీనివాసుని ఆదేశాలను అనుసరించి తొండమానుడు విశ్వకర్మ సహాయంతో సప్తగిరులపై శ్రీనివాసుడి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తాడు. రత్న ఖచితమైన సువర్ణ కలశాలతో ప్రకాశించే విమానాన్ని నిర్మించి దాని చుట్టూ మూడు ప్రాకారాలతో మూడు ప్రదక్షిణ మార్గాలను, మూడు మండపాలను, వంటశాలలను, బంగారు బావిని నిర్మిస్తాడు. ఇలా ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రతిరోజు తిరుమలకు వెళ్ళి తొండమానుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని వచ్చేవాడు. శ్రీవారి దర్శన అనంతరమే రాజ్య వ్యవహారాలు చూసుకోవడానికి అలవాటయింది. ఒక రహస్య సొరంగ మార్గం గుండా ప్రతిరోజు తిరుమలకు వెళ్ళి వచ్చేవాడు. కాగా కాలక్రమంలో ముసలితనం కారణంగా తొండమానుడు తిరుమలకు వెళ్ళలేకపోయాడు. దీంతో జీవిత చరమాంకంలో ఉన్నానని, అందువల్ల తిరుమలకు రాలేకపోతున్నానని మొరపెట్టుకుంటాడు. దీంతో తన ఇంటిని స్వామి వెలసి ఉండాలని ఆ కలియుగ దేవుణ్ణి వేడుకుంటాడు. తొండమాన్ చక్రవర్తి భక్తికి మెచ్చిన శ్రీ వెంకటేశ్వర స్వామి తొండమాన్ ఇంటనే స్వయంభువుగా ఉద్భవించారు. ఒక చేతితో యోగముద్ర, మరొక చేతితో అభయహస్తం కలిగి ఉండడంతో పాటు శ్రీదేవి భూదేవి సమేతుడిగా ప్రసన్న వెంకటేశ్వరుడిగా దర్శనమిస్తాడు. చాలా చోట్ల శ్రీవారు నిలుచున్న స్థితిలో కనిపిస్తే, ఇక్కడ మాత్రం కూర్చున్న స్థితిలో దర్శనమిస్తాడు. ప్రపంచంలో ఈ స్థితిలో వెంకటేశ్వరుడు భక్తులకు దర్శనమిచ్చేది ఇక్కడ మాత్రమే. ఇక ఈ స్వామివారిని దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ తామరగుంట పుష్కరిణి ఉంది. తిరుమలలోని ఆకాశగంగా, కపిలతీర్థం జలపాతాల నుంచి వచ్చే నీటిని కాలువల ద్వారా తొండమానుడిలోని తామరగుంట పుష్కరిణిలోకి మళ్లిస్తారు. ఈ జలాలతోనే స్వామివారికి నిత్యాభిషేకం జరుగుతుంది. ఈ క్షేత్రం తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో, శ్రీకాళహస్తి పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ తొండమానుడు గ్రామం ఉంది. ఇక్కడికి చేరుకోవటానికి తిరుపతి శ్రీకాళహస్తి నుంచి ప్రతి అరగంటకు ఒక బస్ అందుబాటులో ఉంటుంది.